సమంత ఎట్లా చేస్తుంది? బాగుంది. ఒకటి బాధ ఏమైంది సమంత విషయంలో అంటే మంచి బ్యూటిఫుల్ హీరోయిన్ వచ్చేస్తాయి అని చెప్పి ఒకటి బాగా అట్టయ్య ఉన్నా బాగా ఫీల్ అయ్యావా? ఎవరంటే ఇక ఫిల్మ్ఫేర్ అమ్మాయిని తీసుకెళ్తాయి. రీసెంట్గా మూడు సినిమాలు లేదు, ఆ మూడు సినిమాల కంటే ఇది పెట్టా మూడింట్లో. నేనైతే లవకుశ చూశాను, మన మనల్ బాడు చూశాను, స్పైడర్ అయితే చూడలేదు. నాకు ఇదే బాగా నెట్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కనుక సినిమా సూపర్ ఆయన యాక్షన్ బయట ఎవరి స్పెషాలిటీ వల్ల ఒకదాంతో ఒకటి కంపేర్ చేయలేదు. ఒకరు ఏమంటే ఆయన ఏజ్ తగ్గ క్యారెక్టర్ చేస్తుంది. నాగార్జున గారి గురించి చెప్పక్కర్లేదు, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఫ్యాంటాస్టిక్. నాగార్జున గారు డైరెక్టర్ గారి కట్ అయ్యారు. టూ కూడా పార్ట్ టూ కూడా చాలా బాగా తీశారు, సూపర్ బాగుంది, అందరూ చూడొచ్చు, చాలా బాగుంది సినిమా. సినిమా యూత్ అయితే ముఖ్యంగా చూడాలి. మూవీలో సిరప్ కపూర్ అమ్మాయి కూడా బాగా చేస్తుంది, అమ్మాయి గ్లామర్ షోకి అన్నట్టే ఉంది. పెద్ద పర్ఫార్మెన్స్ సంబంధ కనెక్టెడ్ పాయింట్ అంటే మీకు హారర్ ఎలిమెంటే పర్ఫార్మెన్స్ హారర్గా పెద్ద సీన్స్ లేవు కానీ ఎక్కువ ఎమోషనల్ సైడ్ కామెడీ. ఫస్ట్ హాఫ్లో కామెడీ కిషోర్ వాళ్ళు కానీ సెకండ్ హాఫ్ అంతా స్టోరీ రాజుగారి రెండు డిఫరెంట్ ఒకటే జోనర్ కాకపోతే దీంట్లో హీరో ఎలివేషన్స్ ఎక్కువ నాగార్జున. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.